కాకినాడ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఈ నెల 28వ తేదీన స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తన ఛాంబర్లో కార్యాలయంలోని వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపైన అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. నమస్కారం. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అంటే జనరల్ బాడీ మీటింగ్ 28న మార్నింగ్ 11 to 1:30 ఈ టైంకి పెట్టడం జరుగుతుంది. దీని మీద ఈరోజు అన్ని సెక్షన్ హెడ్స్తో కౌన్సిల్లో మన వచ్చిన సబ్జెక్ట్స్కి అజెండాలో వచ్చిన సబ్జెక్ట్స్ మీద డిస్కషన్ పెట్టడం, అలాగే లాస్ట్ కౌన్సిల్ మీటింగ్కి యాక్షన్ టెక్కన్ రిపోర్ట్స్ మీద కూడా మన ఈరోజు డిస్కషన్ పెట్టడం జరిగింది. మన గతంలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ అంటే జూలై నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ ఒక కోవిడ్ సంబంధించి ఉంది. ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ ముఖ్యంగా స్వచ్ఛత మీద మనం పెడుతున్నాము. సో స్వచ్ఛత రిలేటెడ్ పాయింట్స్ చాలా దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ మన సెక్షన్ హెడ్స్కి కూడా మనం ఇచ్చాము. ఇంకా ఎనీ ఇష్యూస్ ఉంటే సెక్షన్ హెడ్స్కి త్వరగా ఈ కౌన్సిల్ మీటింగ్కి తీసుకురామని నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను.